అందరికి నమస్కారం అండి నా పేరు విమల నేను ఉద్యాన శాస్త్రం ఉద్యాన పరిశోధనా స్థానం రేకులకుంట డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను సో మనం ఇప్పుడు ఏంటంటే మామిడి అనేది పూత సమయంలో ఉంది కాబట్టి ఏమేమి జాగ్రత్తలు పాటిస్తే మనకి మంచి పూత పిందె పట్టడం పిందె రాలకుండా ఉండడం మంచి దిగుబడి సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చూద్దామండి సో మనకి ఇప్పుడు ఏంటంటే మన హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఫామ్లో ఉన్న తోటనే అండి ఇది సో మనకి రైతులందరూ ఏంటంటే విపరీతమైన స్ప్రేలు చేయడం వల్ల తర్వాత మళ్ళీ కల్తార్ అప్లికేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు సో మనకేంటంటే మనం ఇట్లాంటివన్నీ అంటే సైంటిఫిక్గా చూసుకున్నా సరే సో మనం కల్తార్ అప్లికేషన్ అనేది రికమెండ్ చేయట్లేదు సో కొన్ని ప్లాంట్స్లో ఏంటంటే ఆల్టర్నేట్ బేరింగ్ హ్యాబిట్ ఉంది అన్నప్పుడు మాత్రమే దాని అప్లికేషన్ సో చాలా మంది రైతులు ఏంటంటే విపరీతంగా కల్తార్ అనేది వాడుతున్నారు అది ఒకటి అవాయిడ్ చేసుకుంటే మంచిది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ రైతులు కల్తారు అప్లికేషన్ చేయాలి అని అనుకుంటే చాలా ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ అనమాట అంటే ఫామ్ యార్డ్ మాన్యూర్ కావచ్చు అంటే పశువుల ఎరువు కావచ్చు వర్మీ కంపోస్ట్ కావచ్చు లేదంటే గొర్రెల ఎరువు ఇట్లాంటివన్నీ వేసుకుంటూ ఆర్గానిక్ మాన్యూర్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం సో ఇప్పుడు మనం అనంతపురం జిల్లాకు వస్తే ఏంటంటే మనకి పశువుల ఎరువు అనేది చాలా తక్కువ దొరుకుతుంది లేదు అని అంటే ఎక్కువ కాస్ట్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మాక్సిమం మనకి ఏంటంటే గొర్రెలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో క్రాప్ లేని సీజన్లో మంద కట్టడం అని అంటారు అనమాట అంటే ఆ తోటంతా ఒక దగ్గర ఒక వాటిని క్లోజ్డ్ కండిషన్లో ఉంచేసి తర్వాత ప్లేస్ మారుస్తూ మారుస్తూ చేస్తూ ఉంటారు సో ఆ ప్రాక్టీస్ అనేది ఒకటి ఫాలో అవ్వడం సో ఒకవేళ లేదు అని అంటే మనకి ఇక్కడ ఒక ట్రాక్టర్ లోడు పదహారు వందల నుంచి రెండు వేల వరకు దొరుకుతుంది గొర్రెల ఎరువు సో ఆ గొర్రెల తీసుకొని వచ్చి మీరు చల్లబరుచుకొని తర్వాత మొక్కలకి మనం ఆప్షన్ ఉంది సో అది మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఇంకొకటి ఏంటి అని అంటే మనకి దీంట్లో మేజర్గా క్రాప్ అయిపోయిన తర్వాత మనం ఏం ప్రాక్టీసెస్ చేసుకోవాలి అంటే ప్రూనింగ్ కత్తిరింపులు చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఏంటంటే దీంట్లో మనకి కత్తిరింపులు మనం జూన్ జూలై ఆదర్ క్రాప్ అయిపోయిన తర్వాత మేలో మే ఎండ్ కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ మనం కత్తిరింపులు అనేది చేసుకున్న తర్వాత సో మనం ఖచ్చితంగా క్లోరిపైరిపాజ్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ప్లస్ దాంట్లోకి సాఫ్ సాఫ్ అంటే కార్బన్ ప్లస్ ప్లస్ మ్యాంగోజెబ్ కాంబినేషన్ సో అది రెండు గ్రాములు లీటర్ నీళ్ళకి కలిపి కొమ్మలు తర్వాత మనకేంటంటే మెయిన్ కాండము ఇవన్నీ తడిచేటట్టు బాగా పిచికారీ చేసుకున్నట్టయితే మనకి సీజన్లో అంటే ఈ టైంలో తేనె మంచు పురుగు అనేది ఎక్కువ ఉధృతిగా మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా గార్డెన్స్లో సో ఆ తేనె మంచు పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి మనము జూన్ జూలై ఆగస్ట్ ఇట్లా ఒక టూ త్రీ స్ప్రేస్ కానీ మనం చేసుకున్నాము అంటే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇంకొకటి మనం వచ్చేటప్పటికి మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు అంటే మనకి డిసెంబర్ ఎండ్ లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్ కొన్ని చోట్ల కొన్ని వెరైటీస్లో డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా కూడా మనకి పూత రావడం అనేది గమనించడం జరిగింది సో ఈ సంవత్సరం మనకి ఏంటంటే ఒక వర్షం కూడా పడింది సో ఆ టైంలో మనం ఆ మాయిశ్చర్ అనేది లేకుండా చూసుకోవడానికి తర్వాత ఏంటంటే ఒకసారి దున్నించడం జరిగిందనమాట తోటంతా దున్నించడం జరిగింది సో పాదులన్నీ కూడా కదిలించడం జరిగింది సో ఈ కదిలించిన తర్వాత మనం పదమూడు సున్నా నలభై ఐదు ఒక పది గ్రాములు దాంట్లోకి బోరాన్ అనమాట బోరాన్ ఒక గ్రాము తర్వాత జింక్ రెండు గ్రాములు అనమాట ఇవి అన్నీ వేసి పిచికారీ చేయడం అనమాట ఫస్ట్ పిచికారీ చేసిన తర్వాత మనకి సెకండ్ పిచికారీ అనేది ఒక పది రోజులు పది నుంచి పదహైదు రోజుల వ్యవధిలో ఇంకొక పిచికారీ చేయడం వల్ల మనకి పూ మొగ్గ అనేది తొందరగా బయటికి రావడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనం బోరాన్ అప్లికేషన్ చేస్తాం కాబట్టి ఈ పూ మొగ్గ పొడవు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ పొడవు ఎక్కువ ఉండడం వల్ల మనకి హెర్మాఫ్రోడైట్ ఫ్లవర్స్ అంటారు ద్విలింగ పుష్పాలు ఎక్కువ ఉండడం వాటి సెట్టింగ్ పర్సంటేజ్ బాగా జరగడం వల్ల మనకి కాయ అనేది ఎక్కువగా సెట్ అవుతుంది సో అది ఒకటి దీంట్లో ఏంటంటే మనకి జనరల్గా పాయింట్ నాట్ వన్ పర్సెంటేజ్ మాత్రమే మనకి నిలబడుతుంది అంటే ఎంత సెట్ అయినా ఒకవేళ సెట్ అయినా కొన్ని ఏంటంటే ఎల్లో కలర్ అయిపోయి కిందికి డ్రాప్ అయిపోతూ ఉంటాయి సో అట్లాంటివి మనం ఎక్కువ అంటే సివియర్గా మొత్తం డ్రాప్ అయినప్పుడు మనం ఆలోచించుకోవాలి అక్కడక్కడ డ్రాప్ అయ్యింది అని అన్నప్పుడు పిందే సెట్ అవ్వంగానే ఖచ్చితంగా ఇరిగేషన్ మేనేజ్మెంట్ అంటే నీళ్ళు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఒకవేళ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు అంటే డ్రై ల్యాండ్ డ్రిప్ కూడా లేదు అని అనుకున్న వాళ్ళు కొంచెం వరకు ఇప్పుడు మనకి ఈ మార్కెట్లో నానో యూరియా అనేది అవైలబిలిటీలో ఉంది సో పూతంతా సెట్ అయిన తర్వాత మనం నానో యూరియా అయినా పిచికారీ చేసుకోవడం వల్ల ఈ డ్రాప్ అనేది కొంచెం తగ్గించవచ్చు సైజు కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది సో మనకి ఇక్కడ ఏంటంటే అది డ్రా ఫ్లవర్ డ్రాప్ ఫ్రూట్ డ్రాప్ ఇవన్నీ ఉన్నప్పుడు చాలా మంది రైతులు ప్లానోఫిక్స్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు సో అదైనా మీరు వాడుకోవచ్చు లేదు అని అంటే నాఫ్తలి ఎస్టిక్ యాసిడ్ అనేది ఒకటి దొరుకుతుందండి అదేంటంటే వన్ గ్రాము హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్లోకి వేసుకోవాలి సో దాన్ని మనం పిచికారి చేయడం చేసుకోవడం వల్ల ఈ పిందె అనేది రాలడం కూడా తగ్గే అవకాశం ఉంది సో మనకి పూత సమయంలో మనకి మూడు దశల్లో ఉంటుందనమాట పచ్చి పూత దశ తెల్ల పూత దశ నల్ల పూత దశ అని ఇలా మూడు దశలు ఉంటాయి అన్నమాట పచ్చి పూత దశ ఏంటంటే మనకు అప్పుడే ఎమర్జ్ అయ్యింది అని అని ఉంటుంది అనమాట ఆ టైంలో మనకి ఒక్కొక్క పూత మీద నాలుగు నుంచి ఐదు హాపర్స్ అంటే తేనె మంచు పురుగులు సో ఈ తేనె మంచు పురుగులు ఏంటంటే మనం ఎండకి చూసినప్పుడు ఆకుల మీదంతా తేనె విసర్జించినట్టు మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో అది మనకి ఫస్ట్ ఇండికేషన్ సో అదే టైంలో మనం ఖచ్చితంగా ఒక పిచికారీ చేసుకోవాలి సో అదే టైంలో పచ్చిపూత ఉందనుకోండి ఇబ్బంది ఏం లేదు సో ఆ టైంలో మనం థయోమితాక్సమ్ పాయింట్ త్రీ గ్రామ్స్ కానీ లేదంటే ఇమిడాక్లోప్రిట్ పాయింట్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ కానీ పిచికారీ చేసుకుంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు లేదు సివియర్గా ఉంది అని అనుకున్నప్పుడు అది పచ్చిపూత దశ దాటిపోయి అంటే పువ్వులు అనేవి విడిగి ఉంటాయి అన్నమాట సో ఆ దశలో మనం గమనించుకున్నట్టయితే మనకి ఆ టైంలో బిప్రోఫిజిన్ అనేది ఒకటి దొరుకుతుంది పాయింట్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ సో మనం అది పిచికారీ చేసుకుంటే అదేంటంటే బ్రెయిన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది సో అందుకోసమని అది లాకింగ్ సిస్టమ్ కాబట్టి మనకి పాలినేటర్స్ ఏమైనా ఉన్నా సరే మనకి ఏం నెగిటివ్ ఇంపాక్ట్ చూపించలేదు కాబట్టి బిప్రోఫిజిన్ అని మందుని మనం పిచికారీ చేసుకోవచ్చు సో దీని తర్వాత ఏంటంటే పిందె సెట్ అయిపోతుంది అనమాట పిందె సెట్ అయిన తర్వాత మనకు మేజర్గా కనిపించేది గార ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో ఆ గార కాయల మీద ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనం పిప్రోనిల్ అనేది టూ ఎంఎల్ పర్ లీటర్ పిచికారీ చేసుకోవచ్చు సో ఇదే టైంలో ఏంటంటే మనం కొన్ని చోట్ల బ్యాక్టీరియల్ లీజన్స్ ఒక చూడటం తర్వాత ఫంగల్ ప్రాబ్లమ్ ఎక్కువ గమనించడం జరుగుతుంది కాబట్టి సో మనం ఏదైనా ఇన్సెక్టిసైడ్ పిచికారీ చేసేటప్పుడు దాంట్లోకి ఒక ఫంగిసైడ్ కూడా మనం యాడ్ చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కాయల మీద వచ్చే మచ్చల్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంది సో రైతులు ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్టయితే ఎందుకు అనంటే విపరీతమైన స్ప్రేలు చేయడం వల్ల మనకి పాలినేటర్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి అంటే మిత్ర పురుగులుగా అవ్వచ్చు లేకపోతే పాలినేషన్కి సహాయపడే ఈగలు అట్లాంటివి కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి సో మనకి సెట్టింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ అవ్వడానికి మనం అనమాట సో ఇట్లాంటి రైతులు ఏం చేయొచ్చు అనంటే అక్కడక్కడ బెల్లం నీళ్ళల్లో బెల్లం కలిపేసి సో వాటిని అక్కడక్కడ పెట్టుకున్నా సరే మనకి పాలినేటర్స్ లేకపోతే ఈగలు ఉంటాయి కదా సో దీంట్లో మేజర్గా ఏంటంటే మనం తేనెటీగలు అనుకుంటాం కానీ తేనెటీగల కన్నా ఈగలు అనమాట హౌస్ ప్లైఫ్స్ ఎక్కువ పాలినేటింగ్ రోల్ని ప్లే చేస్తుంది కాబట్టి సో మనకు బెల్లానికి ఈజీగా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి పాలినేషన్ పర్సెంటేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది